హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు దేశంలో కరోనాకు సంబంధించి మళ్ళీ రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. అవి ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రేపు స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి, తెలుసుకుంటూ ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ ఒకటి బయటికి రావడంతో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకు నిన్న అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. రేపటి నుంచి మనకు ఎవరైతే వేరే కంట్రీస్, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్ ఉక్రెయిన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఏంటంటే మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలి, అలాగే కంపల్సరీ ఐసోలేషన్లో కూడా ఉండాలి అని చెప్పేసి రేపటి నుంచి కొత్త రూల్స్ అయితే పెట్టారు. అలాగే బెంగళూరులో రెండు కొత్త కేసులు అయితే వచ్చాయి, కాకపోతే అవి కొత్త వేరియంట్ కాదు, డెల్టా వేరియంట్ అని చెప్పేసి దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఒక 1 వీక్ 10 డేస్ గడిస్తే కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడిప్పుడే మనకు సినిమా హాల్స్, తర్వాత స్కూల్స్, కాలేజెస్ అన్నీ నార్మల్ లైఫ్ అయితే కొంచెం వస్తున్నాం. సో మళ్ళీ ఈ కొత్త వేరియంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అనౌన్స్మెంట్ చేయడంతో వెంటనే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా నిన్నటి నుంచి కొన్ని సమావేశాలు అన్ని రాష్ట్రాలు అయితే ఏర్పాటు చేశాయి. సో ఎవరన్నా వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వ్యాక్సినేషన్స్, తర్వాత ఐసోలేషన్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాటించాలి అని చెప్పేసి నిన్నటి నుంచి మనకు అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయి. రేపటి నుంచి మనకు కొత్త రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే కర్ణాటకలో, తర్వాత ముంబైలో ఇలాంటి ప్లేసెస్లో అయితే మనకు రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నట్టు అయితే చెప్పడం జరిగింది. వాటి ప్రకారంగానే సో మనకు ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో వీటిలో అయితే మనకు టెస్ట్లు అయితే నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకు ఒక 15-20 డేస్ అవుతే కానీ చెప్పలేము. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేటు. మనకి ఇంకా స్కూల్స్, కాలేజెస్ వాటికైతే ఎఫెక్ట్ అయితే లేదు. సో వేరే కంట్రీస్లో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అన్ని దేశాలు అప్రమత్తం అయితే అయ్యాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక స్కూల్స్కి సంబంధించి ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రేపు స్కూల్స్కి అయితే సెలవు ప్రకటించారు. ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో లాస్ట్ టైం ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా అక్కడైతే వరదలు వచ్చాయి. మళ్ళీ ఇంకొక మనకు చెన్నైలో, తమిళనాడులో కూడా మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో అయితే మనకు రేపు స్కూల్స్ అయితే ఆయా జిల్లా కలెక్టర్స్ అయితే ప్రకటించారు. సో ఇంకొక 2-3 రోజుల పాటు మళ్ళీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడంతో స్కూల్స్కి అయితే ప్రస్తుతానికి స్కూల్స్, కాలేజెస్కి సెలవులు అయితే ఇచ్చారు. రేపు ఒకవేళ వాన తగ్గితే కనుక మనకు ఎల్లుండికి సంబంధించిన అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అందరూ అయితే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఆల్రెడీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వరదలు వచ్చిన వాళ్ళకు 2000 అలాగే రైసు, కందిపప్పు ఇలాంటి ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా బాధితులు ఎఫెక్ట్ అయిన వాళ్ళకు ఉంటే కనుక కంపల్సరీ ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఇంకొక అప్డేట్ ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, అంటే కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకొని వదిలేశారు, సెకండ్ డోస్ కూడా కంపల్సరీ తీసుకోండి. సో మన ఏదైతే కోవిషీల్డ్ కానీ మనం ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నామో అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కంపల్సరీ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వ్యాక్సిన్ అయితే తీసుకోండి అని చెప్పేసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. అలాగే స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేసి అందరికీ వ్యాక్సిన్ అయితే అందిస్తాము అని చెప్పి ఇంకొక అప్డేట్ అయితే మనకు స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రావడం అయితే జరిగింది. లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఏదైనా వర్షాలు వాళ్ళు ఇబ్బంది పడితే కనుక కంపల్సరీ ఆ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని జిల్లాలకు కాదు, ఓన్లీ ముఖ్యంగా ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఆయా జిల్లాలకు మాత్రమే. సో మనకు రేపున హాలిడేస్ అయితే ఇచ్చారు స్కూల్స్, కాలేజెస్, చిన్నపిల్లలు అందరికీ అయితే హాలిడేస్ చెప్పడం ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇంకా ఏదైనా ఫ్యూచర్ అప్డేట్స్ వస్తే, ఫర్దర్ అప్డేట్స్ వస్తే కనుక కంపల్సరీ మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వేరియంట్ ఎలా ఉండబోతుంది, మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.